హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ అందరి కోసం ఈరోజు నేను న్యాచురల్ హెన్నా తయారు చేసి చూపిస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే ఇది ప్రాక్టికల్గా నేను వాడుతున్నాను. నాకు హెయిర్ ఫాల్ అయిన ప్లేస్లో రీగ్రోత్ అవుతున్నాయి, మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. నుదుటి భాగంలో హెయిర్ ఫాల్ అవ్వడం వల్ల చిన్న చిన్న వెంట్రుకలు మళ్ళీ రీగ్రోత్ అవుతున్నాయి. ఒక నెలలో 2 సార్లు నేను గోరింటాకు పెట్టుకుంటాను. మరి ఆ గోరింటాకులో మందారం, ఉల్లిగడ్డ, గోరింటాకు సింపుల్ ఇవి మాత్రమే నేను గ్రైండ్ చేసి జుట్టుకు పాయ పాయ తీస్తూ మాడకు అంటుకునేలాగా పెట్టుకుంటాను. గోరింటాకు పెట్టుకునే ముందు మన జుట్టుకు ఆయిల్ ఉండొద్దు. తలస్నానం చేసిన తర్వాత ఈ గోరింటాకు పెట్టుకోవాలి. జుట్టు ఊడిపోవడం తగ్గి మళ్ళీ దాని ప్లేస్లో రీగ్రోత్ అవుతుంది, కొత్త వెంట్రుకలు వస్తాయి. నేనైతే ప్రాక్టికల్గా చేసి చూశాను, నాకైతే మంచి రిజల్ట్ వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది 1 అవర్ వరకు పెట్టుకొని నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవాలి. గోరింటాకు పెట్టుకున్న రోజు మాత్రము మీరు షాంపూ యూజ్ చేయొద్దు. మరుసటి తెల్లారి యూజ్ చేసినా ఏం కాదు, కానీ అదే రోజు యూజ్ చేస్తే గోరింటాకు రంగంతా వెళ్ళిపోతుంది. గోరింటాకు మొత్తం వాష్ చేసిన తర్వాత నైట్ పడుకునే ముందు ఆయిల్ అప్లై చేసుకొని మరుసటి తెల్లారి హెడ్ బాత్ చేయాలి షాంపూతోని. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.